ఇంత పెద్ద ఫామ్ హౌస్ మనకెందుకండి అంటే వినకుండా కొన్నారు. అదృష్టం ఒక్కోసారి ఫామ్ హౌస్ రూపంలో వస్తుంది బంగారం. ఇంత తక్కువ కాస్ట్కి ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఎక్కడైనా దొరుకుతుందా? ఇంత తక్కువకి వాడెందుకు అమ్మాడో? వాడికి ఏవో భయాలు పిచ్చి నమ్మకాలు. మీరేమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో నేను ఒక్కదాన్నే. 1 మంత్ ఆగు, అమ్మ నాన్న కూడా వస్తారు. అప్పటి వరకు ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉందండి. అంతా మనం ఆలోచించే దాంట్లోనే ఉంటుంది బంగారం. బాయ్. Thank you.
యాక్చువల్లీ నేను ఈ రోజున ఇన్ని కోట్లు సంపాదించానంటే దాని వెనక ఎవ్వరూ లేరు. నా హార్డ్ వర్క్ కూడా అస్సలు లేదు. కేవలం నా బ్రెయిన్, నా తెలివితేటలతోనే నేను ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించా. నాకు చాలా అవమానాలు ఎదురుపడ్డాయి, చాలా కష్టం. ఇంకా చాలు, అది ఆ కోటు కోసం రామగోడు వచ్చాడు, ఆ కోటు అడిగిచ్చాయి, అడిగి మొక్కను చూడలేక చత్తను. అరే మామ, నేను వచ్చేద్దాం అనుకున్నాను రా. గంటలో ఇస్తా అన్నావురా, 3 రోజులు అయింది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. అదే అడిగిద్దాం అనుకున్నాను, అంతరికి ఆడే వచ్చాను. ఒరేయ్, ఆ సెల్ఫ్ ఇంటర్వ్యూలు అయ్యి ఆపి సిటీ సెంటర్ మాల్లో టోకెన్లు ఇచ్చే జాబ్ ఏదో ఉందంట, ఇంటర్వ్యూకి చావు. అలాంటి చీప్ పని చేయను, పడితే తిమ్మిగనాలు పట్టాలి, పని చేస్తే 1 కోటి రూపాయలు రావాలి, అది మన టార్గెట్. కొడితే బొక్కబోర్లు పడాలి, బొక్కలు ఇరితే హాస్పిటల్ ఆడాలి. ఏ పని చేస్తే వస్తారా 1 కోటి రూపాయలు? నీకు ఎవరిస్తారు? నీకు మెగాస్టార్ చిరంజీవి వస్తాడు. మెగాస్టార్ ఎందుకు ఇస్తాడరా? మీళ్ళు ఎవరు కోటేశ్వర ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తా, హాట్ సీట్లో కూర్చుంటా, కూల్గా సమాన్ చెప్తా, స్టైలిష్గా 1 కోటి రూపాయలు తెచ్చుకుంటా. రే, మన రాష్ట్ర గవర్నర్ ఎవరు? అదే, ఎవరు ఉంటారుగా, చదువు రాదు, ఏ పని చేత కాదు, కనీసం ప్రాక్టికల్గా అని ఆలోచించరా. ఎందుకు నాన్న, మీ అన్నయ్య చేత అన్ని తిట్లు తింటా? వదినా, తమ్ముడు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అందరూ ఇలానే తిట్టారు. చివరికి తీసుకొచ్చాడు కప్పు తీసుకొచ్చాడు. ఏదో ఒక రోజు నేను 1 కోటి రూపాయలు తీసుకురాకపోతానా, అందరూ నువ్వు ముంచుకుపోతానా? అయిపోతుందిరా పని, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదరా. ఇట్లా కొడితే ప్రాణాలు పోతాయి కానీ పైసలు వస్తాయి అన్నా. ఏరు అన్నా, సువర్ స్టైల్లో సంతకం పెట్టి పైసలు తీసుకున్నావు, ఇప్పుడు ఏమో సాంసర సూక్తులు చెప్తున్నావు. రే, సంతకం పెట్టింది నేనే కానీ పైసలు తీసుకుంది మా ఫ్రెండ్ అన్నా, ఆడివి కానీ ఇచ్చేస్తానన్నా, కొట్టకండనా. వాడివ్వకపోయినా నువ్వే ఇయ్యాలి, నువ్వియ్యకపోతే నేనే తీసుకుంటా, సమజైందా? సీదా దవాఖానక తీసుకెళ్తా అన్నా, కిడ్నీలు అమ్ముకొని డబ్బులు తీసుకుంటా అన్నా. నీ కాలు మొక్తానన్నా, నాకు కొంచెం టైం ఇయ్యన్నా, నీ డబ్బులు ఇచ్చేస్తానన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా. ఒరే రాజుగో అన్నా, ఒరే రాజుగా, నా లక్ష ఎప్పుడు ఇస్తావురా? రే, ఆ దెబ్బేంట్రా, తాగిపడ్డా ఎవతను కొట్టిందా? కాదురా, యాదవ్ గడు వచ్చి పడ్డాడు, నేను డబ్బులు ఇవ్వకుంటే నా కిడ్నీ అమ్ముకుంటానంటు రాడు, తడిసిపోతుందిరా నాకు ఇక్కడ. కిడ్నీ అమ్ముతానడా? కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తుంది, 1 లక్షకి ఇచ్చేచ్చు, ఇంకా 9 లక్షలు ఉంటుంది, అందులో 1 లక్ష నువ్వు తీసుకో, ప్రాబ్లం సాల్వ్ కదా. కిడ్నీ అమ్ముకుంటే 10 లక్షలు వస్తాయా? నా డబ్బులు నేను తీసుకుని ఆ డబ్బులు ఇవ్వాలా? అంతే, నాశనం అయిపోతావురా, పురుగులు పడిపోతావురా. రై, నువ్వు టెన్షన్ పడకు, మనలా టెన్షన్ పెట్టకు, త్వరలో 1 కోటి రూపాయలు సంపాదించబోతున్నావు, పద. మీలో ఎవరు కోటేశ్వర ప్రోగ్రామ్కి ఎంట్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం రా. అంటే ఎంట్రీ ప్రాసెస్ ఏంటో కూడా తెలియకుండా 1 కోటి రూపాయలు సంపాదిస్తానని సవాల్ చేసి వచ్చావా? మా నాయనే. ఈ అటకలు ఎందుకు చూడు, ఓపెన్ ఛాలెంజ్, దెయ్యాలు ఉన్నాయో లేవో ప్రూవ్ చేయండి, దెయ్యాలు ఉన్నాయని ప్రూఫ్ తీసుకురండి, 5 కోట్లు గెలుచుకోండి. సృష్టిలో దేవుడు దెయ్యం ఉన్నాయని కొందరు నమ్మకం, అవేవి లేవని మరికొందరు వాదన. ఈ చర్చ కొన్ని 100 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ కెఎల్ నారాయణ గారు సైన్స్ వర్సెస్ క్వశ్చన్ సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దెయ్యాలున్నాయని ప్రూవ్ చేసిన వారికి 5 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారని చెప్పి ప్రకటించారు. ప్రపంచానికి ప్రశ్నగా మిగిలిపోయిన ప్రశ్నకి జవాబునివ్వండి. సంప్రదించవలసిన చిరునామా కెఎల్ నారాయణ, జూబ్లీ హిల్స్, ఫోన్ నెంబర్ ఎస్, 5 కోట్లు సంపాదించే రూట్ దొరికింది, పదరామా. మీరేనా ఫోన్ చేసింది? నెట్లో చూశాను దెయ్యాలున్నాయని ప్రూఫ్ చేస్తే 5 కోట్లు ఇస్తారంటగా. సార్, నాకు చిన్న డౌట్, దెయ్యాలున్నాయని ప్రూఫ్ తీసుకుని మీరేం చేస్తారు, మీకేం లాభం, అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు సార్? అదే నీ డౌటు. చూడు, నేను చదువుకున్న రోజుల దగ్గర నుంచి నాకు సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నల కంటే ఈ ప్రపంచంలో దెయ్యాలు అతీంద్రియ శక్తులు ఉన్నాయా అన్న ప్రశ్నలే నన్ను ఎక్కువగా వేధిస్తూ ఉండేవి. అది సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో హిమాలయాల్లో తపస్సు చేస్తున్న మునుల దగ్గర నుంచి కాశీలో ఉన్న సాధువులు, గుహల్లో ఉన్న అఘోరాలే కాదు, ఎందరెందరో మంత్రగాళ్లను కలిశాను. నాకు సరైన సమాధానం దొరకలేదు. పోనీ వదిలేద్దామా అనుకుంటే, నా 6th సెన్స్ చెబుతోంది దయ్యాలు ఉన్నాయి అని.
అతీంద్రియ శక్తుల మీద ఒక పుస్తకం కూడా వ్రాశాను. దయ్యాలు ఉన్నాయా లేవనే ప్రశ్న నన్ను వేలెత్తు చూపిస్తున్నట్లుగా, దానికి నువ్వు సమాధానం చెప్పలేవు అని నన్ను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అమెరికాలోని ర్యాండీ సంస్థలాగా మన భారతదేశంలో కూడా ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో సైన్స్ వర్సెస్ గోస్ట్ అను సంస్థను స్థాపించాను. కనీసం ఆ ప్రైజ్ మనీకి ఆశపడి ఏ ఒక్కడైనా సైంటిఫిక్ ప్రూఫ్స్ తీసుకొస్తాడేమోనన్న చిన్న ఆశ. సార్ ప్రూఫ్స్ అంటే? ఫోటోలు, వీడియోలు, ఆడియోలు, ఎనీథింగ్ సార్. దెయ్యాలు ఉన్నాయి సార్, నేను ఎన్నోసార్లు చూశాను, నేను ప్రూఫ్ తీసుకొస్తాను. ఇలా అని చాలామంది వెళ్ళారు, కానీ గ్రాఫిక్స్ తీసుకొచ్చారు. అవిగో ఆ ర్యాక్స్ నిండా అవే. సార్ ఇప్పుడు 5 కోట్ల మనీ చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా? రద్దయిన 1000 రూపాయలు నోట్లు ఇస్తారు. అవును, ఆ టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ మీరు కట్టుకుంటారుగా. ఓకే థ్యాంక్స్ సార్. ఉంటాం సార్. సార్ తీరా ప్రూఫ్ తెచ్చిన తర్వాత తూచనేమనరుగా. తూచా? తూచేమిటయ్యా? ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదరా. ఓకే సార్. ఎలాగైనా సరే దయ్యాన్ని పట్టుకోలరా. అసలు దయ్యాలు ఎందుకు కనపడతాయరా? ఆదివారం అర్ధరాత్రి అమ్మవాసి 12 గంటలు పుట్టిన కొడుకు నేను, నాకు దయ్యాలు కనపడతారా? అయితే ఇప్పుడు ఏం చేస్తావు? కెమెరా తీసుకుని శ్మశానికి వెళ్దాం, సక్క సక్క ఫోటోలు తీసి ప్రింట్ వేసి ప్రొఫెసర్ అవ్వడం అంతే. మరే దయ్యాలు ముంబై మోడల్స్ పోరా. ముయిబే వచ్చే డబ్బులో నీకు 10 లక్షలు ఇస్తాను రా. నువ్వు అయ్యాదో కూడా అప్పు తీర్చొచ్చు, నువ్వే మరొకటికి అప్పు ఇవ్వచ్చు. ఒరేయ్ అది జరిగినా జరగకపోయినా నువ్వు అలా చెప్తా ఉంటే సన్నీ లియోని సినిమా సెన్సార్ లేకుండా 3D లో చూస్తాంత ఆనందంగా ఉందిరా నాకు. సరే రెడీ ఉండు, 10 గంటలకి శ్మశానికి వెళ్దాం. ఓకేనా? నేనా? నేనెందుకు రా శ్మశానానికి? అదేరా దయ్యాన్ని పట్టుకోలేదు కదా. ఒరేయ్ నీకు దండం పెడతాను రా బాబు, నాకు చచ్చేంత భయం. మా తాత చచ్చిపోతేనే తలకూరు పెట్టడానికి నేను శ్మశానానికి రాలేదురా. నేను రాను, నన్ను వదిలేయ్. రావా? రాను. రావా? రాను. అయితే 1 లక్షం దొబ్బే. వామ్మో ఒరేయ్ ఇది అన్యాయం రా. ఆలోచించుకో, నాతో వస్తే వచ్చిన డబ్బులు ఓట ఇస్తా, లేకపోతే ఏదోడికి బలిస్తా. ఏది కలో డిసైడ్ చేసుకో. దుర్మార్గుడా, కర్మ కర్మ. నువ్వు దిద్దుతూ ఉండు. సరే సరేనా, దిద్దు దిద్దు. మధుని పేలు వాళ్ళు కూడా రావు. ఎలా రాసింది? ఎంతో మంది దొంగస్వాముల బండారాలను బయటపెట్టి ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్న సంస్థ ప్రజా చైతన్య వారధి. అలాంటి సంస్థకి ముఖ్య పిల్లర్గా ఉంటున్న రాజారెడ్డి గారు, సార్ నమస్తే, వెల్కమ్ టు మై షో. నమస్తే అండి. ఈ ప్రజా చైతన్య వారధిలో మీరు పూర్తి టైం స్పెండ్ చేయడానికి మీ ఉద్యోగాన్ని అండ్ మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి వచ్చారని విన్నాను. అంటే మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసిన అంశాలేంటి? నేను ఒక పల్లెటూరులో పుట్టాను. నా చిన్నతనంలో మా పెద్దక్కకి ఓ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పట్లో మా పేరెంట్స్కి అది సైకలాజికల్ ప్రాబ్లం అని తెలియక దెయ్యం పట్టింది అనుకుని ఓ భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వాడు ఆ దెయ్యాన్ని వదిలించే నెపంతో చింతమల్లెలతో కొడుతూ చాలా హింసించాడు. మా అక్క చాలా ఏడ్చేది. కొన్నాళ్ళకి ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ సంఘటన నాపై చాలా తీవ్రమైన ప్రభావం చూపింది.
నాకు తెలిసి మూఢనమ్మకాలు అనేవి పల్లెటూళ్ళలో చదువులేని వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి కదండి. అది తప్పుడు అభిప్రాయం అండి. ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. కుంకుమ రాసిన 2 రూపాయల నిమ్మకాయని భూత వైద్యుడి దగ్గర 2000కి కొనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి. అంకల్, ఇంటర్వ్యూ సూపర్. హాయ్ బేబీ. హాయ్ డాడీ. హాయ్. నువ్వు ఇంకా జిమ్ చేయడం ఆపవా? అందుకే వాడి పేరు జిమర్ అని పెట్టింది. ఈసారి బాడీ బిల్డింగ్ లో స్టేట్ ఛాంపియన్షిప్ కొట్టాలి ప్రియా. ఆల్రెడీ 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి చూడు బ్రో. చూడు చూడు, వచ్చింది. కొంతమంది మా ఇంట్లో దయ్యం ఉందని చెప్తుంటారు. మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను, హారతి తీసుకోండి. టాబ్లెట్లు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కానీ పూజ చేస్తే హారతి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయే? మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాలని దేవుడికి పూజ చేశాను. నేను ఎంతో మంది మూఢ నమ్మకాలు దూరం చేస్తున్నాను, కానీ 30 సంవత్సరాల నుంచి దీని 3 నమ్మకాలని మాత్రం దూరం చేయలేకపోతున్నాను. హారతి, మమ్మీ కోసం, నా కోసం, నీ కోసం. ఇంట్లో శాంతి కోసం. ఈ సమాధుల్లోకి వెళ్తే తిరిగి వస్తామంటావా? ఉన్నా కదా. ఎందుకు? నన్ను అక్కడే పూడ్చిపెట్టడానికా? చూడరా, ఉచ్చ పడిపోతుంది నాకు. అరే బావరా, ఇక్కడున్నారేంట్రా? మెడలో హెడ్ ఫోన్స్ ఏంటి, ఆ కెమెరా ఏంటి, ఆ వైర్లు ఏంటి? మొన్న కొత్తగా తీసుకున్న ఫామ్ హౌస్కి రాలేదే? అదే, కొంచెం బిజీ ఉండి రాలేకపోయాను బావా. బిజీనా? అసలు ఏం పని చేస్తున్నావనరా బిజీ నువ్వు? సర్లే, వీలు చూసుకుని ఒకసారి ఇంటికి రా. వస్తా బావా. నేను కలవరిస్తుంది. ఓకే బావా. నువ్వు కూడా రారా? ఆ వస్తా. బాయ్. బతుకుంటే పదా. ఎందుకురా భయపడతావు? రే, ఆనందంగా రావడానికి నువ్వు రమ్మన్నది భోజనానికి కాదురా, శ్మశానానికి. సాహసం చేయరా డెంపక, లక్ష్మీదేవి వరుస్తుందిరా. లక్ష్మీదేవి మాట దేవుడు ఎరుగురా, నన్ను ఇక్కడ ఏ లక్ష్మి భయం పట్టుకునేటట్టుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. భయంగా ఉంది, నన్ను వదిలేళ్ళకరా. చెట్లకు వర్షాలే పడతాయి అనుకున్నాను. దయ్యాలు కూడా పడతాయా? హ్యాపీగా పార్కుల్లో చెట్ల కింద తిరిగేవాడిని, ఈ స్పెషల్లో చెట్ల కింద తిప్పుతున్నావు దరిద్రుడా. దయ్యమా కనపడవే, నీకు 100 కొబ్బరికాయలు కొడతానే. పిచ్చోడ్రీడు నర్సు, ఇక్కడెక్కడ దయ్యాలు కానీ. పద పంజాబడి శ్మశానం పోదాం. రేయ్, ఎవరన్నా చస్తే ఇంటి నుంచి శ్మశానానికి తీసుకొస్తారా? నువ్వు నన్ను శ్మశానంలో చంపి ఇంటికి తీసుకెళ్లేలా ఉన్నావు. ఇప్పుడు చూడండి, మీ బాబాలు చేసే ఓ గారడి నా కడుపులోంచి ఓ శివలింగాన్ని బయటికెలా తీసుకొస్తాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. జనానికి తెలియక మహత్యం అనుకుని దండాలు పెడుతూ ఉంటారు. బాబా ఏం చేస్తాడంటే, ముందు బిల్డప్ కోసం 2 సార్లు మంచినీళ్ళు తాగుతాడు. ఇలా నోట్లోంచి ఒలికిపోయే నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కర్చీఫ్లో ఉన్న ఈ శివలింగాన్ని నోట్లోకి తోసేస్తాడు. ఇలా 2-3 సార్లు
నోట్లోంచి ఏదో బయటకు వస్తున్నట్లుగా అని అంటాడు. మూడోసారి ఆ నోట్లు పెట్టుకున్న శివలింగాన్ని బయటికి తీసుకొస్తాడు. దట్స్ ఇట్. ఒకవేళ మీ ఇంట్లో దయ్యం ఉందని మీకు డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. మీ ఇంట్లోనే ఉండి దయ్యాలు లేవని ప్రూవ్ చేసి వెళ్తాను, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దయచేసి నా నంబర్ నోట్ చేసుకోండి. రాజారెడ్డి గారి స్పీచెస్ చాలా బాగుంటాయి. వాళ్ళు చెప్తుంది నిజమేనంటారా? 100%. ఆయన నీకెందుక డౌట్ వచ్చింది? ఏం లేదండి, రాత్రులు ఏవో అరుపులు శబ్దాలు వినిపిస్తున్నాయి, నాకు చాలా భయం వేస్తుంది. ఈ ఇంట్లో దయ్యాలున్నాయేమో అనిపిస్తుందండి. స్వప్న, కొత్త ప్లేస్ కదా, మొదట్లో అలానే అనిపిస్తుంది. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. బాయ్. దయచేసి బాబాల దగ్గరికి వెళ్ళి మోసపోకండి, దయ్యాలు లేవు. అమ్మగారండి, ఇంట్లో ఏదో ఉందండి, నాకు కూడా భయం వేస్తుందండి. అవునా? పని మానేస్తానండి, జీతం కూడా బాగా తక్కువ ఇస్తున్నారండి. ఒరే పిఠాపురం, పని మానేయద్దురా, కావాలంటే నీకు జీతం పెంచుతా. సరే, అలాగే అమ్మగారు. ఏమండి, నాకు చాలా భయం వేస్తుందండి, మీరు తొందరగా రండి. తమ్ముడు, చాయ్ సిగరెట్. చెట్లకు దయ్యాలు ఎలా పడుతున్నాయంట, ఆ దయ్యాలు ఆ నెమ్మడి పడితే ఆడు మొత్తం పరిశాన్ పరిశాన్ అయిపోయిందంట. ఆ దెబ్బగాడు దడుచుకొని హాస్పిటల్ పడ్డాడంట. బస్సు, చెట్లు దయ్యాలు పడుతున్నాయా? ఎక్కడ బస్సు? గదే మేడ్చల్ చౌరస్తా నుంచి లెఫ్ట్ సైడ్ ఫామ్ హౌస్ ఉంది కదా. అదే లెఫ్ట్ సైడ్ ఫామ్ హౌస్. అది పేరు? ఆ పేరు ఆనందభారతి నిలయం. ఆనందభారతి నిలయం. బస్సు, నువ్వు నా జీవితానికి రూట్ చూపించిన దేవుడు బస్సు. ఈ జన్మలో నేను రుణం తెచ్చుకోలేను బస్సు. ఇదిగోరే తమ్ముడు, ఈ టీ డబ్ల్యూ నేను వస్తాను, రెడి రాసుకో. ముందు ఈ డబ్ల్యూ ఇవ్వు. ఒరే బాబు, రేపు ఇస్తావునారా? నువ్వు ఇస్తావు సరే, ఆ రేపు వచ్చేదాక నేను ఉంటానా? ఒరిడి అబ్బా. సార్ నా పైసలు నేను ఇస్తాను సార్. 1 వీక్లో వస్తా, నా అకౌంట్ క్లియర్ చేస్తా, నీ టీస్టల్ కూడా నేను కొంటాను, చూసుకో. అరే నరసమ్మ ఎక్కడ ఉన్నారా? అర్జెంట్ అక్కల ఇంటికి వెళ్ళి వచ్చారా? వెంకటరమణ, గోవింద గోవింద స్వామి, ఇంట్లో దయ్యం లేకుండా చూడు స్వామి. నీ కొండకొస్తా, గుండు కొట్టిస్తా, ఈడికి కూడా. అమ్మగారండి, గిన్నెలన్నీ తోమేశానమ్మా, పనంతా అయిపోయింది, నేను వెళ్ళా? ఆ రూమ్ కూడా క్లీన్ చేసాడవే. సరేనమ్మా. అక్క, అక్క బాగున్నావా? ఏరా ఇప్పుడొచ్చావు? మొన్న గృహప్రవేశానికి పిలిస్తే తొక్కలోది ఎక్కడో ఊరు చివరి ఇల్లు కొన్నారు, ఎవడెళ్తాడన్నావంటగా పిన్ని చెప్పింది. అంటే పిన్ని ఎలా చెప్పిందా? ఈ సీరియల్ చూసి చూసి పిన్నికి నెగిటివ్ థింకింగ్ బాగా ఎక్కువైంది అక్క. నేను ఎలా చెప్పలేదు అక్క, పొల్యూషన్కు దూరంగా ప్రశాంతతకు దగ్గరగా హ్యాపీగా ఊరు బయట ఫామ్ హౌస్ కొనుక్కున్నాను చెప్పాను. ఏంట్రా ఇలా వచ్చావు, డబ్బులు ఏమైనా అవసరమా? బావా, నన్ను అవమానిస్తున్నావు, ఏదో అక్కన ప్రేమగా పలకెడతామని వస్తా? చా, ఆపరాని ఓవర్ యాక్షన్. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు బావా. ఈ ట్యాప్ లీక్ అవుతుంది, బాగు చేయించండి అంటుంటే మర్చిపోతున్నారు మీరు.
అక్క వేం టెన్షన్ పడకు, ఒక వన్ వీక్ ఇక్కడ ఉన్నా సరే ఆ ట్యాప్ నేను భోజనం చల్తాను. ఓకేనా? వన్ వీకా? ట్యాప్ బాగు చేయించడానికి వన్ వీక్ ఎందుకు? అదే బా చెప్తున్నాను అంతే. ఏమండి, అలాగే ఆ గీజర్ కూడా పనిచేయట్లేదు, అది కూడా చూపించండి. ఇలాంటి పనులు బాగుగానే చెప్తావు అక్క. బావా నువ్వు రిలాక్స్డ్గా పేపర్ చదువుకో. ఈ ఇంట్లో వన్ వీక్ ఉండనా సరే మొత్తం అన్ని ప్రాబ్లంలు క్లియర్ చేస్తాను. ఓకేనా? ఏంట్రా నీ వన్ వీక్ కూడావా? ఏం లేదక్క, ఇంట్లో చిన్న ప్రాబ్లం అయింది. ఒక వన్ వీక్ ఎక్కడ ఉందాం కదని చెప్పి. ఉండు, దానికి ఎందుకు అన్ని వంకలు తిరుగుతావు? నాకు కూడా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది. ఏంట్రా ప్రేమగా పలకరించడానికి వచ్చావా? కొత్త ఇల్లు ఎలాగుందక్క? ఏంటోరా, సంతోషంగా ఇల్లు కొన్నాం కానీ ఇంటి వల్ల సంతోషం లేదు. ఏమైందక్క? ఇందాడు కూడా ఏదో భయం భయంగా ఉందని చెప్పు. ఏంటోరా, ఇంట్లో ఏవో అరుపులు కేకలు వినపడుతున్నాయి. వినపడుతున్నాయా? ఆ శబ్దాలకి ఇంట్లో దెయ్యాలున్నాయనిపిస్తుంది. అనిపిస్తుంది? అనిపిస్తుందా? నీ సంతోషం ఏంట్రా? టెన్షన్ పడుతున్నానక్క. ఆయనకు చెప్తే ఆయనేమో నమ్మడు. ఆగరా, వెళ్దాం. వెళ్దాం, ఆగరా. అది అలారం రా, సౌండ్ చేయకుండా చేత్తో కొట్లేపిద్ది. అలారమా? మన్నే బావ బ్రెజిల్ నుంచి తెప్పించాడు. బ్రెజిల్ నుంచా? టైం బాగోలేనప్పుడు టైం చూపించే అలారం కూడా భయపెడుతుంది. ఏడుకుంటలవాడ, నా మొక్కు గుర్తుంది కదా, దయ్యం లేకుండా చూడు స్వామి, గుండు గ్యారంటీ. అందరు పడుకున్నారు, ఇదే కరెక్ట్. పద దయ్యం పడుకుందాం. రారా రాబే. ఒక్క లక్ష్యం ఇంత కక్ష సాధిస్తుందని తెలిస్తే అప్పుడు అలా అడ్డం ఉండేవాడిని కాదు, ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయ్యేవాడిని కాదు. ఈడు ఈయన భూత వైద్యం గెటప్పు. దెయ్యమ్మా, నా బ్యాంకు బ్యాలెన్సా? ఎక్కడున్నావో ఒక్కసారి కనపడవే. అక్కడికి వెళ్ళి చిత్రహింసలు పడి చావడం కంటే ఇక్కడ ఒకేసారి గుండె అయి చచ్చిపోవడం బెటర్. రాబే, వస్తున్నా. ఎక్కడరా? ఏంటి ఏమైంది బంగారం? చూడు ఊర్ని. నువ్వా? రే, ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారా? అది అది ఫోన్లో పాటలు డౌన్లోడ్ పెట్టమని వచ్చిందండి. డౌన్లోడ్ పెట్టమని వచ్చిందా? మరి పెట్టావా? పెట్టబోతున్నాను, మధ్యలో మీరు వచ్చేసారు. అక్కతో చెప్పంటావా? బాబు, మీకు దాన్ని పెడతాను, అమ్మగారికి చెప్పొద్దండి. ఈ ఉంగరం జుట్టు సచ్చినాడు, కూసుకుంటా అన్నాడు బాబు. మా ఆయనకి తెలిసి నన్ను చంపెత్తాడు, మీకు దాన్ని పెడతాను బాబు. ఒరే పిఠాపురం, ఆ అమ్మాయి ఏమో గుమ్మడికాయలా ఉంది, నువ్వేమో ములక్కాడలా ఉన్నావు, ఏం చేద్దామనరా? అయ్య బాబోయ్, గుమ్మడికాయతో ములక్కాడేసి వండితేనండి అదిరిపోద్దండి బాబు. రాత్రి దీం ఆల్మోస్ట్ దొరికింది అనుకున్నాను రా, జస్ట్ మిస్ అయిపోయింది.
రాత్రి నాకు చావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నాను, జస్ట్ మిస్ అయిపోయింది. రే, నేను ప్రపంచాన్ని అర్థం చేసుకునే పనిలో ఉన్నా, నువ్వెళ్ళి డోర్ తీరా. నేను విశ్వంతో ఏకమయ్యే పనిలో ఉన్నా, నువ్వే వెళ్ళి తీసుకో. రే, పోయి తీయరా. రే, వెళ్తున్నా బాబా, వెళ్తున్నా, నేనే వెళ్తున్నా. మీరు? మేము ప్రజా చైతన్య వారి నుంచి వచ్చాం. ఈయన రాజిరెడ్డి గారు. మీరు? మేము ప్రజా చైతన్య వారి నుంచి వచ్చాం, రాజిరెడ్డి గారు. మీరు? చెప్పాం కదా, పాపం చెవుడేమో. సార్, మీరా? మీరేంటి ఇలా వచ్చారు? లోపలికి రండి సార్. షాల్ వి? వెరీ ఎగ్జైటింగ్ సార్, మీ ప్రోగ్రామ్స్ నేను టీవీలో చూస్తుంటానండి. స్వప్న, మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు. సార్, మీరు ఇలా మా ఇంటికి? ఈ ఇంట్లో దెయ్యం ఉంది, మమ్మల్ని రమ్మని ఫోన్ చేశారు కదా. ఫోనా? స్వప్న? లేదండి. లేదు సార్, మేము చేయలేదే. ఇది G69/3-29 మెడిచల్ కాదా? మీరు చెప్పిన అడ్రస్ అయితే కరెక్టే, కానీ మేము ఎవరు చేయలేదండి. ఈ అడ్రస్సే చెప్పారే, ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేశారు. ల్యాండ్ లైనా? ఎస్. మా ఇంట్లో ల్యాండ్ లైన్ అసలు వర్క్ చేయట్లేదండి. సారీ, రాంగ్ కాల్ అయి ఉండొచ్చు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే, లెట్స్ గో. సార్, 1 మినిట్. ఫోన్ చేసింది అయితే మేం కాదు, కానీ ఈ ఇంట్లో దెయ్యం ఉందండి. రాంగ్ కాల్ బట్ రైట్ ఇన్ఫర్మేషన్, ఇంట్రెస్టింగ్. మీరు చెప్పిందంతా వింటుంటే ఇవి పెద్ద వింత విషయాలేమి కావు. మీరు దెయ్యాలున్నాయని నమ్ముతారా? అయితే దెయ్యాలు మీకు కనిపిస్తాయి. ఇది జస్ట్ మన బ్రెయిన్ చేసే మాయా, ఇల్యూషన్స్. కానీ మంచం కదలడం, ఎవరో కోపంతో అరుస్తున్నట్టు వినపడ్డం, వాటన్నింటికీ ఏవో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటో తెలియకపోవడం వల్లే దేవుడని దయ్యమని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య మీరు పేపర్లో చూసే ఉంటారు, ఒక చెట్టు దగ్గర ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, దాంతో ఏదో మహత్యం ఉందని జనాలు పూజలు చేయడం మొదలెట్టారు. తీరా చూస్తే చెట్టు కింద భూమి లోపల వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల సౌండ్స్ వస్తున్నాయని తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. అవేంటో మాకు చూపించండి. ఆ రీజన్స్ ఏంటో ఇప్పుడే చెప్పేస్తాం. ఇప్పుడు కాదండి, రాత్రి 12:30 జరుగుతాయి. ఓ, అయితే నైటే వస్తాము. భలే వారే సార్. మీరు వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు? మీకేం అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. ఆల్రైట్ మాస్టర్, మీరు దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి మాత్రం వచ్చారు, ఉంటే మాత్రం మీకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అదే, దెయ్యాలుంటే మీకు ఎలాంటి సంబంధం లేదంటున్నా. రే, నువ్వు నోరు మీరా, మీకు ఇల్లు చూపిస్తానండి సార్. రే, నువ్వు వాళ్ళు తీసుకెళ్ళు. ఏ అమ్మాయి, నువ్వు తీసుకెళ్తావా? చెప్పింది చెప్పే. రండి సార్. అక్క, ఇల్లు మాత్రమే నీది, ఇంటి పని నాది. నువ్వు వెళ్ళు. సరే, మీరు రండి మేడం, మీరు రండి. కండలు భావించారు, జిమ్ రోజు చేస్తారా? వెళ్దామా? ఈరోజు ఇక్కడే ఉందాం. రేపు నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి. రేపు కదా, ఈరోజు వెళ్ళి ఏం చేస్తావు? ఓకే, రండి, వెళ్దాం రండి. అయ్యయ్యో, ఇంత లగేజ్ ఎలా మోస్తారండి? ఇక్కడ లగేజ్ ఏముంది? చేతిలో ఫోను, ల్యాప్టాప్, బ్యాగ్ ఇలాగే తెస్తాను. ఇట్స్ ఓకే. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఏమండి, మీరు నిజంగా ఎంత గ్రేట్ అండి. మనిషి కనబడితే పని చెప్పే రోజుల్లో మీరు పని చేస్తానని వద్దంటారంటే మీరు నిజంగా సూపర్ అండి. పొగిడితే కాస్తన్న మీనింగ్ ఉండాలండి. అంటే అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా పొగడతలో ఉంటే మనం ఏం చేయలేమండి. రండి, ఇదేనండి మన డోమ్ హౌస్. సరే, మీరు బయలుదేరండి, మేము వెళ్తాం. మీకేం కావాలన్నా, ఏం అవసరం వచ్చినా నన్నే అడగాలండి. నా పేరు రాజు. మీ పేరు మాకెందుకండి? ఉసులాడు మెల్లగా మెల్లగా.
ఉసులాడు అక్కడ ఇక్కడ. కొసరి కొసరి అందాన్ని అంతకు మించి అంతకు మించి చూసుకున్నావా, బాగా చూసుకున్నావా? ఆ దండుపాలెం బ్యాచ్ నాకంట కట్టి అమ్మాయిని నువ్వు తీసుకెళ్తావా? ఒరే నర్సు, ఆ అమ్మాయి ఏంట్రా అంత అందంగా ఉంది? ఒరే, ఆ అమ్మాయిని రూమ్ దగ్గర విడిచిపెట్టి వస్తుంటే ఎవరో కాలర్ పట్టుకుని బయటికి నెట్టేసినట్టు అయిపోయిందిరా. అబ్బో, ఆ అమ్మాయిలో ఏదో పరిమళం ఉందరా. ఏ మలం? పరిమళంరా, మత్తురా, హాయిగా ఉంటుందిరా. రాత్రంతా దయ్యాలు దరిద్రాలు తిరిగితే ఇలాగే ఉంటుందిరా. రే అమ్మాయిరా. బాబు బాబు, నాకు నిద్ర వస్తుంది, నువ్వు అమ్మాయి ఊరేగండి, చావండి, నేను పోతున్నా. బలే 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 బలే
పోనీ చైర్ అక్కడ వేసుకోమంటావా? అంటే అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉందేమో. అంటే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంకేమైనా ఎయిర్ కోడ్ అనుకున్నాయా? అదేం లేదు. చలా ఉదయ్ గారు, ఇల్లు చాలా బాగుందండి. వాక్వే, స్విమ్మింగ్ పూల్ చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు అనవసరంగా ఏదో ఉందని ఊహించుకుని భయపడుతున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి, కానీ తనే వినటం లేదు. ఏమా? నేనే కాదండి, పేపర్ వాడు కూడా భయపడి రావడం లేదు. వాచ్మెన్ కూడా ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు. ఏం కనిపిస్తుందయ్యా నీకు? రాత్రులు దెయ్యాలు తిరిగినట్టుకు ఆ ఆకారాలు కనపడుతున్నాయండి. మరంతగా కనిపిస్తున్నప్పుడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఎందుకున్నావు? నేనే జీతం పెంచుతా ఉండిపోమ్మన్నానండి. ఏంటి, జీతం ఎక్కువిస్తానన్నారా? ఇంకే, రోజు కనిపిస్తూనే ఉంటాయి దయ్యాలు, వారానికి ఒకసారి వెళ్ళిపోతానంటాడు. నేను అలాంటి కాదండి, అమ్మగారి దగ్గర 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. వెళ్ళి పని చూసుకో. పదండి. సరే పెట్టుకోరు, ఈ జ్యూస్ నాకు ఇచ్చి నువ్వు నడుచుకుని వెళ్ళు. అర్థమైందండి, ఇదిగో మీరే ఇవ్వండి. అర్థమైందా? ఎర్ర పుష్పం కుండీతో కండలు పెంచుతున్నాడు ఎవడి ఎర్ర పుష్పం? జ్యూస్ పిలావు, లడికి పటావు. ప్రియగారు, మీకోసం స్పెషల్గా జ్యూస్ చేసి తీసుకొచ్చానండి. జ్యూసా? మేము అడగలేదే. మీరు ఇంతకు ముందు ఏదైనా హోటల్లో పనిచేశారా ఏంటి? అడిగితే తెచ్చేవాడు పనుడు, అడగకుండా తెచ్చేవాడు. ఏ పని లేనోడు. నా మీద జోక్ వేసినందుకు కోపంగా ఉన్నా సరే ప్రియగారు నవ్వారు కదా, ఐఎమ్ హ్యాపీ. ప్రియగారు జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి. ఇదిలా వర్కౌట్ అవ్వదు కానీ నువ్వు అటు సైడ్ వెళ్ళి కూర్చో, చెప్తానుగా. ఎందుకురా? నువ్వు వెళ్ళరా మెహూనా? సరే సరే వెళ్ళు. ప్రియగారు, మీదో టీం మాదో టీం, ఎవరు గెలుస్తారో చూద్దామా? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి పార్టీ ఇవ్వాలి, ఇక్కడ కాదండోయ్ బయట. ఓకే? అవునా? యా. నలుగురు ఆడేది క్యారమ్స్, చెస్ ఇద్దరే ఆడతారు. ఓ అవును కదా బాబు. మిస్టర్ నరసింహ? ఎస్ మిస్టర్ రాజు. ఒక్కసారి ఫ్రంట్ కు వస్తారా? నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? చెస్ ఇద్దరు ఆడతారా? ఈడ కొంచెం సాల్ట్ తగ్గిస్తే బెటర్. హలో మేడం. బిందు గారు, హలో మేడం. ఏం చేసావురా? సార్ ఏం కలిపావు అందులో చెప్పు. సార్ బాడీ బిల్డర్ గారు, నాకేం తెలియదండి. ఏం కలిపావు? నేనే కలపలేదండి అందులో. సార్ జ్యూస్ తెచ్చింది వాడు సార్, నాకే పాప తెలియదు సార్. సార్ మీ కండల మీద ఉంటుంది సార్, నాకే పాప తెలీదు. నన్ను ఏం చేయొద్దు సార్, ప్లీజ్. నేను ఏం చేయలేదు సార్. ఊరికనే యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుందా అని. మా తల్లే, ఇదంతా యాక్టింగా? 5 నిమిషాలు అయితే ఆడు చంపేసేవాడు. చెప్పానా సార్ నాకేం తెలీదని. ఈరోజు ఎలాగైనా ఇంట్లో దయ్యాలు లేవని ప్రూవ్ చేసి వాళ్ళ భయం పోగొట్టాలి డాడీ. నీకెందుకమ్మా ఇవన్నీ? సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయక, మేం చూసుకుంటాంగా. నలుగురికి హెల్ప్ చేయడంలో ఉండే ఆనందం పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడంలో ఉండదు డాడీ. అన్నీ మీ పోలికలే రాజారెడ్డి గారు. ప్రియా, ఎస్ ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ మంత్ వీసా కన్ఫర్మ్ అవ్వచ్చు అంకుల్. వెళ్దామా? రే రే రే, నేను లోపలికి వెళ్ళి డైపర్ వేసుకొని వస్తానరా, నాకు పడిపోతుంది. త్వరగా రా. ఓకే రా. అమ్మయ్యా, అమ్మయ్యా, ఆడికి దయ్యం దొరుకుతుందేమో కానీ నేను మాత్రం దొరక. గుడ్ నైట్ రా. Ah!
ఒరే చిమ్మరిగా, ఈ టైంలో జిమ్ ఏంట్రా? నువ్వు పెంచాల్సింది కంటలు కాదరా, దిమాకు. ఈ సోఫాలతో టీవీలు తేవడానికి జిమ్ చేస్తాడరా? నేను మాట్లాడుతున్నా జిమ్ ఆపవా నువ్వు? నిన్ను రేయ్, మనుషులు చచ్చిపోయినా జిమ్ ఆపవా నువ్వు? జిమ్ చేస్తున్నా చచ్చిపోరా, నీ బొందర మీద డబ్బులు పెడతా. కరెక్ట్గా 12:30కే వింత వింత శబ్దాలన్నీ వినపడుతున్నాయి సార్. లెట్స్ సీ. ప్రతిరోజు ఇదే టైంకి జరుగుతుంటాయి సో. బహుశా మీరు అపోహపడి ఉంటారు. అదేంటి టైం 1 గంట అయింది, బెల్లేమో ఎన్నిసార్లు మోగుతుంది. ఇది కూడా దయ్యం పనే అనంత భయంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంత టెన్షన్? క్లాక్లో ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది. ముందు మీరు భయాన్ని వదిలేయండి, అంత నార్మల్ అవుతుంది. అదిగో మంచం ఎగురుతుంది. చూసారా నేను చెప్పానా? సార్ పై నుంచి సౌండ్స్ ఎందుకు వస్తున్నాయో మేము వెళ్ళి చూసి వస్తాం. లెట్స్ మూవ్. దెయ్యం ఇక్కడుంది డాడీ. ఇక్కడ గ్రామ్ఫోన్ ఉంది, కరెక్ట్ గా దీనికి ఎదురుగా డోర్ కి హోల్ ఉంది. ఈ హోల్ లో నుంచి వచ్చే గాలి శబ్దాలు, పిల్లి కూతలు, అడుగుల చప్పుళ్ళు మైక్లో నుంచి బయటకు వచ్చి దయ్య మార్పుల్లా ఇల్లు మొత్తం రీసౌండ్ అవుతున్నాయి. దాస్ ద రీజన్. మరి మార్నింగ్ కూడా సౌండ్స్ రావాలిగా, ఎందుకు రావట్లేదు? అదా, మార్నింగ్ డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసిన డోర్ గ్రామ్ ఫోన్కి దూరంగా ఉంటుంది, సో శబ్దం రాదు. నో గాలి నో శబ్దం.
ఇప్పుడు దయానింటి నుంచి వెళ్ళగొట్టాలంటే ఈ హోల్ని మూసేయాలి, గ్రామ్ ఫోన్ని తీసేయాలి. దాట్స్ ఇట్. గుడ్. దయ్యా లేవని చెప్తే వింద సార్, ఇప్పుడు ఓకేనా నీకు? రే, ఆ డబ్బాలో రికార్డ్ చేసిన దరిద్ర సౌండ్స్ అన్ని డిలీట్ చేయి, మంచి పాటలన్నా ఎక్కించుకొని విందాం, లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. దయ్యం దయ్యం అని. మరి ఫుట్బాల్ ఎందుకు ఎగురుతుంది? దానికి కూడా రీజన్ తెలిసిపోయింది. రండి. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ బాగా అబ్జర్వ్ చేయండి. సోఫా, దీంట్లో స్ప్రింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చైర్, దీంట్లో ఎలాస్టిక్, ఇకపోతే ఇది, దీనిలోనూ స్ప్రింగ్స్. ఈ రూమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటిలో స్ప్రింగ్స్ ఉన్నాయి. ఒకసారి ఈ బాల్ని తీసుకొని ఇలా కొడితే ఇక్కడ ప్రాపర్టీస్లో స్ప్రింగ్స్ ఉండడం వల్ల ఒక్కసారి కింద పడిన బాల్ కంటిన్యూస్గా కొట్టుకుంటూనే ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏ దయ్యమూ లేదు. అది మ్యాటర్. ఏంటమ్మా, నీ భయం ఇంకా పోలేదా? ఒక్కసారి అటు చూడండి, ఆ రెండు చెట్ల మధ్య. ఏంటక్కా ఇంత లేట్గా చెప్తావా? రేయ్ ప్రియా, దానికి రీజన్ ఏంటో చెప్పగలవా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ ఫెనామినన్? నో, ఇట్స్ వెరీ సింపుల్ హనీ. కొన్ని చెట్ల నీడలో ఓ డైమెన్షన్లో కలిసి యాక్సిడెంటల్గా ఓ షేప్ ఫామ్ అయ్యి మనకి కనిపిస్తుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే ఆకాశంలో మబ్బులు యేసుప్రభు ఆకారంలోనూ శివలింగం ఆకారంలోనూ కనిపిస్తుంటాయి కదా, అక్కడ శివలింగం యేసుప్రభు లేనట్టే. ఇక్కడ ఏమీ లేదు, ఇట్స్ ఓన్లీ ఎ షాడో. హావ్ ఎ లుక్. మైకేల్ జాక్సన్ ఇక్కడ చూడండి. అయితే దెయ్యం లేదన్నమాట. ఏయ్, ఏంటయ్యా నువ్వు? అంటే దెయ్యాలు ఉండాలనుకుంటున్నావా? దెయ్యాలుంటేనేమో మాకు సంబంధం లేదంటావు, ఏం మాట్లాడుతున్నావు? అదా, అది నేను చెప్తాను సార్, అదేదో దయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తే 5 కోట్లు ఇస్తామని ఆడవాడు పిచ్చి ప్రొఫెసర్ సైన్స్ వర్సెస్ గోస్ట్ అనే ప్రోగ్రామ్ పెట్టాడు. అప్పటి నుంచి 5 శ్మశానాలంట తిరుగుతున్నాడు, నన్ను తిప్పి చంపుతున్నాడు. ఓ, ఐ సీ. అదా విషయం. వీడేదో పనిచేస్తున్నాను అంటే గొప్ప పని చేస్తున్నాడేమో అనుకున్నాను. ఈ పని నువ్వు చేసేది? ఎవడైనా చేస్తాడు ఇలాంటి పనులు? బావా, దెయ్యాలున్నాయి, ఇది ఫిక్స్. దెయ్యాలున్నాయని ప్రూవ్ చేస్తా, 5 కోట్లు సంపాదిస్తా, నీ బ్యాంక్ లోన్ కూడా నేనే కడతా, ఇది ఫిక్స్. అబ్బో, చాలా గొప్ప టార్గెటే. ఒకవేళ నిజంగానే దయ్యం ఉందని ప్రూవ్ చేస్తే నేను 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలేండి సూటాట్, ప్రజా చైతన్య వారధి తరపున 10 లక్షలు ఇద్దాం. ఈ 5 కోట్లు 15 లక్షలు కూడా నావే, ఇది ఫిక్స్ అవ్వండి. చాలు చాలే, వెళ్ళు వెళ్ళి పడుకోపో. వాట్ క్రేజీ కాన్ఫిడెన్స్. పదండి సార్. వెళ్దామా, పడుకుందామా? పరువు తీసి సరిపోలేదా? లేడీస్ ముందు నా వాల్యూ తీసేసావు. ఇదో పెద్ద రెడ్ ఫ్యామిలీలో పుట్టినోడి కింద కొడితే గో విడిపోద్ది. రేయ్, వాళ్ళు ఇంకా మంచం ఎందుకు ఎగురుతుందో రీజన్ చెప్పలేదు. మంచం తంతుంది మాత్రం ఖచ్చితంగా దయ్యమే. అయితే మంచాన్ని తంతుంది దయ్యమేనంటావా? 100% దయ్యమే. మీరు ఏ నక్షత్రంలో పుట్టారు? తను పుట్టింది హాస్పిటల్లో, నక్షత్రంలో కాదు. జోక్ బాగుందండి, కొత్త కొత్తగా ట్రై చేస్తుంటే ఇంకా బాగుంది. చెప్తారా?
ప్రియగారు ప్రియగారు ఏమండే ఇదేంటి కొంచెం నెంబర్ చెప్పారు మీరే కదా కొంచెం నెంబర్ అడిగారు మీకు గ్లామర్ కదండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా ఉంది థాంక్యూ మరి మిగతా నెంబర్స్ ఆ 5 నెంబర్లే ఇంకోసారి ఎంటర్ చేయండి 10 నెంబర్లు అవుతాయి వార్న్ జిమ్మర్ ఎక్కడా కనబడటం లేదు మార్నింగ్ నుంచి కనబడటం లేదు నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అన్నాడు బహుశా ఇంటికి వెళ్ళాడేమో వీడికి ఎన్నిసార్లు చెప్పినా అంతే చెప్పబట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు అది బెటర్ మీకేమైనా చేయడం వచ్చా తింటాం వచ్చండి ఏంటి ఆ సౌండ్స్ దుమ్ము పక్కనే మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అందువల్లే అప్పుడప్పుడు ఈ డిస్టర్బెన్స్ అది రీజన్ ఏంటది అందుకే మంచం ఎగురుతుంది ఎందువల్ల సార్ ఎందువల్ల అంటే మెట్రో వర్క్స్ జరిగేటప్పుడు హెవీ హెవీ వెయిట్స్ నేల మీద పడుతూ ఉంటాయి దాంతో నేల అదురుతోంది ఆటోమేటిక్గా బెడ్ కదులుతుంది కదలటం కాదండి తంతున్నట్టు అనిపిస్తుంది ఎస్ అదే చెప్పబోతున్నానమ్మా ఈ ఇంటికి బేస్ మట్టం వేసేటప్పుడు మంచం కింద ఉన్న నేల సరిగా అదమబడి ఉండదు చిన్న చిన్న గ్యాప్స్ ఉండి ఉంటాయి మంచం కింద చిన్న చిన్న గ్యాప్స్ అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేల కదులుతుంది సో ఆటోమేటిక్గా మంచం కూడా కదులుతుంది కానీ మంచం పైన ఉన్న మీకు మంచం కింద నుంచి ఎవరో తంతున్నట్టు అనిపిస్తుంది అంతేనా ఎగ్జాక్ట్లీ అంతే కొన్నాళ్ళు పోతే బెడ్ కింద నేల పూర్తిగా సర్దుకుని పైన నిర్లిస్తుంది చిన్న గుంత పడుతుంది దట్స్ ఇట్ దట్స్ ద రీజన్ సో ఆల్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ స్ప్రింగ్స్ తీసేసాం ఫుట్బాల్ ఎగరదు హోల్ మూసేశాం కాబట్టి అరుపులు వినబడవు ఇంకా ఆ శవం అనేది నీడ మెట్రో వర్క్స్ పూర్తయ్యే వరకు ఆ మంచం కదులుతూనే ఉంటుంది ఏమా నీ భయం పోయినట్టేనా ఇక మేము వెళ్ళచ్చా సార్ మీరు చెప్పేది రాంగ్ సార్ మాస్టర్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది కానీ నెల రోజులుగా మంచం ఎగురుతూనే ఉంది సో మంచం ఎగరడానికి కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధమే లేదు నిన్న మీరు శవం మారాడుతున్నట్టు కనపడడానికి నీడలు కారణం అన్నారు నీడ పడాలంటే ఏదైనా ఆధారం ఉండాలిగా ఏ ఆధారం లేకుండా నీడ ఎలా ఉంటుంది కానీ ఓ ఆకారం మాత్రం ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది ఎలా సాధ్యం ఎంత యాక్సిడెంట్గా నీడ కనబడితే మాత్రం అంత స్పష్టంగా ఉరి తాడు కాళ్ళు చేతులు అంత క్లియర్ కనబడవు కదా మీకెవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టుకి నిజంగానే ఒకడు ఊరేసుకుని చచ్చిపోయాడు ఖచ్చితంగా వాడు దెయ్యమై ఆ చెట్టుకు వేలాడుతున్నాడు నాన్ సెన్స్ సిల్లీ దెయ్యాలేంటి దెయ్యాలు ఒకవేళ నేను చెప్పిన రీజన్స్ కాకుండా వేరే రీజన్స్ ఉండొచ్చు ఎంత సిల్లీగా వీళ్ళు దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు వీళ్ళు ఓకే రాజు నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను కానీ ఫుట్బాల్ ఎగరడానికి అరుపులు వినబడడానికి రీజన్స్ కనుక్కున్నామా అలాగే నీడ కనపడడానికి మంచం కదలడానికి కూడా కారణాలు కనుక్కుంటాం ఆ తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్తాం అండర్స్టాండ్ సూపర్ స్టిషియస్ ఫెలోస్ పర్లేదు నీకు కొంచెం బ్రెయిన్ ఉంది అవునా థ్యాంక్ యూ అండి అరే పెట్టాపురం హాయ్ ఆ వాళ్ళకి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అరే బాబు అది వద్ద అది తీసేసి ఇది పెట్టు సెట్ అవుద్ది ఒరే ఎందుకు దాన్ని అలా ఎలా కదుపుతావు సరిగ్గా పెట్టు ఒరే అక్క నీళ్ళు పెట్టమంటే ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు వెళ్ళు వెళ్ళు అక్కడ మొక్కలు చచ్చిపోలేవు ఏంటి
మంచాన్ని జరిపి చూద్దాం. అలా చేస్తే నేల అదరటం వలన మంచం అదురుతుందా లేదా బెడ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది కదా. ఏ హీరో, మంచాన్ని కొంచెం జరుపు. సరే గిరి, ఈ సంగతి మేము చూసుకుంటాము. నువ్వు వెళ్ళి చెట్టుకు వేలాడుతున్న ఆ ఆకారం ఎందుకు అలా కనిపిస్తుందో తెలుసు. ఓకే సార్. నో వైబ్రేషన్స్. మంచం అద్దటం ఆగిపోయిందే. ఓకే, మంచాన్ని మళ్ళీ ఇదే ప్లేస్లో పెట్టి చూద్దామా? యా, జరిపి చూద్దాం. లాగు. వాట్ ఈస్ దిస్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ స్పాట్కి మంచానికి ఏదో లింక్ ఉన్నట్టుంది. అదేంటి అరుపులు వినిపిస్తున్నాయి? హోల్ మూసేశాం కదా, గ్రామ్ ఫోన్ కూడా తీసేశాం, స్ప్రింగ్ ప్రాపర్టీస్ కూడా తీసేశాం కదా. సార్, ఇది ఖచ్చితంగా దీని పనే సార్. షట్ అప్. కమ్ బెనర్జీ, వెళ్ళి చూద్దాం పద. యా, లెట్స్ గో. జిమ్మరి ట్యాబ్ ఇక్కడ ఉందేంటి? Oh!
ప్రియా. అంకుల్ చెప్పండి. ఒక్కదానివి కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? గోపాలరావు అంకుల్ లంచ్ పిలిచారమ్మా, డాడీ రారట, మనిద్దరిని వెళ్ళరమ్మన్నారు, వెళ్దాం పద. లేదు అంకుల్, మీరు వెళ్ళరండి. సరేరా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానమ్మా. వద్దు, వెళ్ళొద్దు. ఇందాక వెళ్ళమన్నావు. ఉండాలి, ఇక్కడే ఉండాలి. అలాగేనమ్మా. అంకుల్, లంచ్కి వెళ్తానన్నారు, మరి వెళ్ళలేదు ఎందుకు? నువ్వే కదమ్మా ఇందాక వెళ్ళొద్దన్నావు. నేనా వెళ్ళొద్దన్నానా? గిరి అంకుల్ ఇక్కడ కనపడడం లేదు. తనకి ఇంటి దగ్గర ఏదో అర్జెంటు పని పడిందట, రాత్రే వెళ్ళాడు. అవును, నువ్వేంటి మరీ చిన్నపిల్లలాగా అర్ధరాత్రి ఉయ్యాలు ఊగుతున్నావు? ఉయ్యాలు ఊగుతున్నానా? బాగా టైర్డ్ అయినట్టున్నావు, నిద్ర సరిపోయి ఉండదు. ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. టేక్ కేర్. హలో. హాయ్ ప్రియా, నైట్ కల్ వచ్చేస్తాను. ఎక్కడికి? ఏ జోక్స్ ఆపు, నువ్వే కదా ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిన కాల్ చేసావు. నేను ఫోన్ చేశానా? నువ్వు రావాలి. నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు, రేపు రాత్రి కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, అంతే. భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనేదండి. మీరు వచ్చాక కొంచెం కాన్ఫిడెంట్గా ఉంది. నమస్కారం గురుజీ. అంత క్షేమమేనా తల్లి? రండి స్వామీజీ, కూర్చోండి. బాగున్నారా? బాగున్నానండి, కూర్చోండి. కాశీయాత్ర బాగా జరిగిందా స్వామి? బాగా జరిగిందమ్మా. మీకోసం ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించిన గంగాజలం తెచ్చాను, పూజ చేసిన కుంకుమ, కాశీదారాలు. థ్యాంక్ యూ స్వామి. కొత్తగా ఇల్లు కొన్నాక మిమ్మల్ని గృహప్రవేశానికి పిలుద్దామని వస్తే మీరు తీర్థయాత్రలకు వెళ్లారని చెప్పారు స్వామి.
పరమేశ్వర హరహర ఈశ్వర ఇంట్లో దయ్యం ఉంది కదమ్మా. అవును స్వామి, ఏదో అలజడిగా ఉంది. అవేవీ లేవని ప్రూవ్ చేయడానికే ప్రజా చైతన్య వారధి నుంచి వీళ్ళొచ్చారు స్వామి. ఇప్పుడు ఆ దయ్యాన్ని పంపేయాలంటే హోమాలు యాగాలని కనీసం లక్షైనా ఖర్చు అవుతుంది కదా స్వామి. నేను దైవ ఉపాసకుణ్ణే కాని క్షుద్ర విద్యలు తెలిసిన వాడిని కాదు. అంత శక్తి నాకు లేదమ్మా. ఓ, అలా అయితే మీ గురువు గారిని ఏ వింధ్య పర్వతాల నుంచో హిమాలయాల నుంచో తెప్పించాలేమో. అలా అయితే మీకు కనీసం 5 లక్షలు అయినా ఖర్చు అవుతుంది కదా స్వామి. పరమేశ్వర, ఇప్పుడైతే ఈ ఇంట్లో దయ్యం ఉందంటారు? ఉంది. తన పని తాను మొదలుపెట్టింది, ఎవ్వరిని వదలదు. ఎక్కడుంది స్వామి? మీకు కనపడిందా? మాకు కనపడడం లేదే. మనోనేత్రం తెరుచుకున్న వారికే దెయ్యాన్ని చూడగల శక్తి ఉంటుంది నాయన. మీరు చూడలేరు. మా కళ్ళకు కనపడస్తారే, సైన్స్ కూడా కనపడదా? సైన్స్కు పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానమే ఉంది. ఈ పంచేంద్రియాలకు ఆధారభూతమై నడిపించే ఆత్మను చూసే జ్ఞానం ఇంకా సైన్స్కి రాలేదు నాయన. ఆపండి స్వామి. పరమాణువుని ఛేదించి ఎలక్ట్రాన్ ప్రోటాన్ అని డివైడ్ చేసి వాటి గమనాన్ని చూస్తుంది సైన్స్. విశ్వాంతరాల్లో మార్స్ గ్రహం మీద నీళ్లున్నాయో లేదో చూపిస్తుంది. కానీ మీరు చెప్పే దెయ్యాన్ని మాత్రం సైన్స్ చూడలేదా? మనోనేత్రం అట, మూడో నేత్రం అట, ఎన్నాళ్ళు చెప్తారు ఈ బేతాల కథలు. పరిస్థితి వికటించకముందే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమ్మా. మీరు ఈ ఇంట్లో ఉండకూడదు. మరి నేనుండొచ్చా? చెప్పండి, నేనుండొచ్చా? నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. వాళ్ళిక్కడుంటే ఏమవుతుంది స్వామి? ప్రాణాలు కూడా పోవచ్చు. భయం. ఒక కుర్చీని చూపించి నువ్వు ఆ కుర్చీలో కూర్చుంటే చచ్చిపోతావని చెప్తే ఒక సామాన్యుడు భయపడతాడు. ఎందుకొచ్చిన రిస్క్ అని ఆ కుర్చీలో కూర్చకుండా పక్క కుర్చీలో కూర్చుంటాడు. గ్రహాలు, దోషాలు, దయ్యాలు అని జనాల్ని భయపెట్టి చేసే వ్యాపారమే మీది. మీకు దొంగలకి పెద్ద తేడా లేదు స్వామి. వాళ్ళు కత్తి చూపించి భయపెట్టి దోచుకుంటారు, మీరు లేని దయాన్ని చూపించి భయపెట్టి దోచుకుంటారు. బ్యాడ్ లక్ ఏంటంటే దొంగల్ని శిక్షిస్తారు, స్వాముల్ని పూజిస్తారు. ప్లీజ్ ఆయన అలానొద్దు, ఆయన మా మంచికి చెప్తారు. మీ మంచికి అని చెప్పకపోతే మీరు ఎలా నమ్ముతారు? వాళ్ళు చెప్పే అబద్ధాలు నిజాలు ఎలా అవుతాయి? వస్తానమ్మా. స్వామి, వాళ్ల తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వాళ్ల తప్పే ఉందమ్మా, వాళ్ల ఉద్దేశం మంచిదే. వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడారు, నాకు తెలిసింది నేను చెప్పాను. అందరూ బాగుండాలి. వస్తానమ్మా. అమ్మా, నీకేమైనా ఆకారాలు కనిపించడం, భయంగా అనిపించడం జరిగిందా? ఏ, ఈ ఒక్కరోజు పూర్తిగా. రేపు తెల్లవారే వరకు ఏదైనా శివాలయంలో ఉండి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ కూర్చో తల్లి. ఎందుకో? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు తల్లి. ఒక పని చెప్తాను, చేస్తావా? ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి 5 నిమిషాలు రెప్ప అర్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. చూస్తే? చూడు తల్లి, నీకే తెలుస్తుంది. వస్తానండి. స్వామి, 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 ఇంట్లో ఖచ్చితంగా దెయ్యం ఉందిగా స్వామి? ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఖచ్చితంగా ఉందిగా స్వామి? ఉంది నాయనా. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఖచ్చితంగా దెయ్యం ఉంది బాబు. ఉంది నాయనా. 5 కోట్లు వస్తేనా? ఏండి టీ అండి. ఏమైందండి అలా ఉన్నారు?
ఇప్పటిదాకా శ్మశానంలో భర్త వెయిటింగ్ లిస్ట్లో ఉండేదిరా, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అరే సింహ, సడన్గా నీకు 1 కోటి రూపాయలు వస్తాయి, ఏం చేస్తారా? రే చెప్పరా, చెప్పా రే, జుట్టుగా లేనేడుస్తూ ఉంటే కొబ్బరి నూనె దొరికితే ఏం చేస్తామంటావేట్రా? చెప్పా రే, ఫస్ట్ ఇంట్లోంచి పారిపోతాడురా, తర్వాత యాదవగాడుకు 1 లక్ష రూపాయలు ఇచ్చేసి జన్మలో నీ మొహం చూడు. యాదవుడికి 1 లక్ష ఇచ్చేస్తాన్రా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత ఆ తర్వాత ఏం చేస్తావని? ఆ తర్వాత అయితేనా? రే నిజంగా 1 కోటి రూపాయలు వస్తే మా అమ్మకు మంచి కిరాణా కొట్టు పెట్టించి, మా తమ్ముడి గుడి దగ్గర మంచి ఇడ్లీ బండి పెట్టించి, నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని సిటీ అంతా చక్కర్లు కొడతానరా. రే నీకు వచ్చేది 1 కోటి రూపాయలు రా, కోటీశ్వర్లాగా ఆలోచించమంటే కోడిగుడ్లు అమ్ముని ఎదురు ఆలోచిస్తావట్రా ఎత్తవ్వా. 5 కోట్లు కనుక వస్తేనా? రే రాయరా చెప్పు. స్కోడా కారు 30 లక్షలు, డూప్లెక్స్ హౌస్ 1 కోటి రూపాయలు, అబ్బో అన్నయ్య బ్యాంక్ లోన్ 54 లక్షలు, నీకు 50 లక్షలు, మొత్తం ఎంతరా? 2 కోట్ల 67 లక్షలు, పోతే ఇంకా 2 కోట్ల 80 లక్షలు. ఏం చేద్దాం, బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేసుకుని వద్దాం. ఆ ట్రావెల్ మూతి కూడా ఫోన్ చేసుకోనుకు. ఇదిగో ఫోన్ చేయరా. బ్యాలెన్స్ లేదా? ముందు చేయాల్సింది బ్యాంకాక్ వెళ్ళడం కాదు, దీంట్లో బ్యాలెన్స్ వేసి. అర్థమైందా? పొంగులు బ్యాంకాక్. ప్రియా నేను రికార్డ్ సబ్మిట్ చేయాలి, వెళ్తున్నాను. ఆంటీ చెప్పమ్మా, జిమ్మరీ ఫోన్ కలవడం లేదు, ఒకసారి జిమ్మరీకి ఫోన్ ఇస్తారా? అదేంటమ్మా, మీతో లేడా? ఇంటికి రాలేదే. అవునా, ఇంటికి రాలేదా? లేదమ్మా రాలేదు. సరే ఆంటీ. అదేంటి, జిమ్మరీ ఇంటికి వెళ్ళలేదంట? ఇక్కడా లేడు? మార్నింగ్ నుంచి గిరి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తుంది ఆయనతో మాట్లాడాలని. ఉదయం నుంచి గిరి అంకుల్ కనపడట్లేదు, నిన్నటి నుంచి జిమ్మరి కనపడట్లేదు, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేదు, ఇక్కడ లేరు. నాకేదో కొంచెం డౌట్గా ఉంది, ఈ విషయం నాన్నగారికి చెప్తే బెటర్. మధు, మధు. సార్ మధు ఎవరు? అదేనయ్యా మన ప్రియా. మరి మధు అంటున్నారేంటి? తన పూర్తి పేరు మధు ప్రియ, ఒక్కోసారి మధు అని ఒక్కోసారి ప్రియా అని పిలుస్తుంటాం. మధు, మధు, పాటలు వింటున్నావా? డాడీ రమ్మన్నారు. ఏమండి మీ పూర్తి పేరు? మధుప్రియ అండి. మధు అన్న బాగుంది, ప్రియా అన్న బాగుంది, మధుప్రియ అంటే ఇంకా బాగుంది. బిందు ఎక్కడా? బిందు తనేదో రికార్డ్ సబ్మిట్ చేయాలి అంది, వెళ్ళింది అనుకుంటా. రే ఏం చేస్తున్నావురా? వీడి దగ్గర Thank you.
నోట్ చేస్తున్నావే? కామన్ సెన్స్ లేదా? ప్రియా 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 నీలో దేవుడు ప్రియా నీకెందుకురా చచ్చిపోతా. ప్రీకి దేం పట్టింది అక్క? ఏ ఆపరా, కోతెదవా నువ్వు నీ కోచస్టలు. ప్రామిస్ అక్క, ప్రీకి నిజంగానే దేం పట్టింది? చెప్పా గుడ్ జోక్ సార్. నేను జోక్ చేయట్లేదు సార్. ఇలా నవ్వి చాలా కాలం అయిందయ్యా. సార్ నేను నిజం చెప్తున్నా, నా కళతో నేను చూశాను సార్. ఆపవయ్యా, ఇందాక స్వామీజీ వచ్చి ఈ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పాడు. అది విని నా కూతురు ఒంట్లో దెయ్యం ఉందని నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. 5 కోట్ల కోసం ఇన్ని తంటలు పడుతున్నావయ్యా. చిచి, అది కాదు బాబు. మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మన ఇంటికి కూర్చుంటున్నారా? ఒక్కసారి వచ్చి నువ్వు ఇంకేం చెప్పకు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీరిగ్గా కూర్చొని దయ్యాలను పట్టుకుంది కానీ పద ఒక్కసారి నమ్మేసావా అక్క? నువ్వు నమ్మేసావా? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్! ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ ఏంటయ్యా? ఇది జూలై 26. అవునా? జూలై 26. అవునా? జూలై 26. ఏంట్రా, ప్రీకి దెయ్యం పట్టిందంటే ఎవడూ నమ్మట్లేదు. నిన్ను నేను తప్ప ఎవడూ నమ్మడరా. థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి నేను నమ్మనరా? ప్రియకు దయ్యం పట్టిందట అయ్యా తవ్వా. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు తల్లి. హలో స్వామి. స్వామి, నేను రాజుని మాట్లాడుతుంది స్వామి. చెప్పు నాయన. దెయ్యం ప్రియలో ఉంది స్వామి. నాకు తెలుసు నాయన. మీరే ఏదైనా చేయాలి స్వామి. ఆ దెయ్యాన్ని నిలువరించే శక్తి నాకు లేదు నాయన. లేదా పరిష్కార మార్గం ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. నాకు తెలిస్తే అక్కడే చెప్పేవాడిని. అయినా సమయం మించిపోయింది. ఆమెను అంతం చేసి గాని ఆ ప్రేతాత్మ అంతర్ధానం అవదు. పోనీ, మీరిచ్చిన కాశీధారం కడితే ఏమో ప్రయోజనం ఉంటుందా స్వామి? ఆ పరమేశ్వరుడిపై భారం వేసి మానవ ప్రయత్నం చేయడమే నాయన. ఆపై అంతా పరమేశ్వరేచ్ఛ. దేవుడా, ప్రీకేం కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. ఏం చేస్తున్నావురా? అదే రా, ప్రీక్ దేం పట్టింది కదా, ఏం కాకుండా ఉండాలని చెప్పి. రేయ్ ఊరుకోరా, పొద్దాకలు అదే మాట మాట్లాడతావు, అదేదో నిజంగా నిజమైనట్టు. అరే నేను చెప్పే నిజం రా. అవునా? నిజమా? అయితే ఆ దయ్యంతో మనం ఎందుకు రా ఇక్కడ, వెళ్ళిపోదాం పద. తను ఎలాగన కాపాడాలరా. ప్రీకి దేం పట్టిందనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదురా. రే, స్వామీజీ వచ్చి ఇంట్లో దెయ్యం ఉందని చెప్తే చాలా ఆనందపడ్డాను రా, డబ్బులు వస్తాయని చెప్పి. అదే దెయ్యం ప్రీలో ఉందని తెలియగానే చాలా బాధపడుతున్నాను రా. ఏవయ్యా రాజుగారు, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ఒక ఆడపిల్లకి దెయ్యం పట్టిందని చెప్పడానికి సిగ్గుగా లేదు? డబ్బు కోసం ఏమైనా చేస్తావా? ప్రియా, నేను అవకాశం క్యాష్ చేసుకుంటాను కానీ అవసరం క్యాష్ చేసుకున్నా ప్రియా. అబ్బో, డైలాగులు మాత్రం బాగా చెప్తావు. ప్రియా, ఒక్క నిమిషం, ఈ కాశీదారం కట్టుకో, నీ సేఫ్టీ కోసం చెప్తున్నా. వాట్ ఈస్ దిస్ కాశీదారం? పిచ్చా. ప్రియా, ఒక్క నిమిషం, జస్ట్ ఈ కాశీదారం నమ్మద్దు, జస్ట్ నా కోసం ఫ్రెండ్షిప్ అనుకో, ఓకేనా? హలో, మీ ఫ్రెండ్ ఏంటి? కాశీధారాలంటూ కాశీ మచిలీ కథలు చెప్తున్నాడు, పిచ్చేమన పట్టిందా? కొంచెం అప్డేట్ అవ్వమని చెప్పండి. యూస్లెస్.
హాయ్ మధు. హాయ్ డాడీ. ఏం చేస్తున్నావు? ఏయ్ ఏమైంది, అలా అరుస్తున్నావు? సార్ ప్రీమియంలు చంపోతుంది సార్. వాట్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అంటే ప్రియలోకి దేవు వచ్చి మిమ్మల్ని చంపోతుంది సార్. నేను డాడీని చంపబోతున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమైంది? ఏంటేదో అరుపు వినిపించింది. ప్రియా నన్ను చంపబోయిందంట. బావా నిజం బావా, ప్రియా ఫోర్క్ తో పాటు నేను చూశాను బావా. అక్క ఇందాక స్వామీజీకి ఫోన్ చేస్తే ప్రియలో దేవుందని చెప్పారక్క. ఉదయ్ గారు మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రే ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు. నిజంగా ప్రీకి దేం పట్టింది? షట్ యువర్ బ్లడీ మౌత్. ముందు నువ్వు బయటకు నడవరా బో. వెళ్తే నవ్వలేదా? నిజం బావ. పొద్దుడా పొద్దుడా, ప్రీకి కాసి దారం కడితే దేవి వచ్చింది చూడు బావ. మీకు నిరూపిస్తాను నేను. అక్క బాబా సార్ ఇప్పుడు చూడండి సార్, ఈ కాసి దారం కడితే దేవి ఎలా వస్తుందో. అక్క చూడక్క, పొద్దుడు ఎలా కడితేనే దేవి బయటకు వచ్చింది. ఇదండి. వాట్ సార్? పొద్దుట పొద్దున్న నరసింహారావు కూడా చూశారు సార్. సార్ ఇలా కడితే దీవు వచ్చింది. షిట్. రే ఆపరా, వెళ్ళు నువ్వు బయటికి. ఓ పద నేను చెప్పి వెళ్ళు. నేను చెప్పేది విను. వెళ్ళు. ఓ సారీ సారీ సార్, వాడు ఒట్టి వెర్రిబాగులోడు, వాడి మాటలను పట్టించుకోకండి. హీ సీమ్స్ టు బి బ్లడీ మెంటలీ సిక్. ఎందుకన్నా మంచిది, అతన్ని ఒకసారి సైకియాట్రిస్ట్ కి చూపించండి. చేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదే? ప్రియా ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రా. ప్రియా ప్రియా నా మాట విను, ఒక్క నిమిషం ఇక్కడ దగ్గర ప్రియా, ఇప్పుడు వచ్చేది వెళ్దాం. పక్కనే దర్గా ఉంది, వెళ్ళొద్దాం రా ప్రియా, దర్గాకి వచ్చేద్దాం. ప్రియా దర్గా స్వామీజీ ఈ కాశీదారు. He's lost his mental balance. వాటి గొలుసు కట్టేయండి, తీసుకెళ్ళిపోండి ఎక్కడికో. టూ మచ్ చేస్తున్నాడు. ఐ టోల్డ్ యు హి నీడ్స్ టు సీ ఏ సైకియాట్రిస్ట్. ప్లీజ్ 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 ఆగండి. టైం ఎంత? 9:30. 12:30 అవడానికి ఇంకా 3 గంటలున్నాయి. ఈరోజు అన్నిటికీ రీజన్స్ కనుక్కుంటాం. నువ్వేం టెన్షన్ పడకమ్మా, దెయ్యాలనేవి లేవు, సరేనా? ప్రియ ఇక్కడ పైన రెస్ట్ తీసుకుంటుంది. స్వప్న నువ్వు లోపలికి వెళ్ళి నా ల్యాప్టాప్ తీసుకురా.
వెళ్ళిపోతురు గాని ఉదయ్, స్వప్న భయపడుతుంది. వాళ్ళ బాబాయి ఇల్లు దగ్గరే అన్నావుగా, తను అక్కడ దించేసరా. వెళ్ళు స్వప్న. మనం వెళ్ళిపోవడం కాదు, అందరం వెళ్ళిపోదాం. సరే అందరం వెళ్ళిపోదాం. మీరు వెళ్ళండి, వస్తాం. ఉదయ్ తీసుకెళ్ళు. వచ్చి 3 రోజులైంది, ఇప్పటి వరకు రీజన్స్ కనిపెట్టలేకపోయాం. ఇంతకు ముందు ఇప్పుడు ఇలా జరగలేదు మనకి. చెప్పు కిరణ్. నేను బస్ స్టాండ్లో ఉన్నాను, హౌస్కి ఎలా రావాలి అంకుల్? రూట్ చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, కానీ ఒక్కడే ఉండు, నేను కార్ తీసుకుని వస్తాను. ఓకే, సరే. కార్కి పైన మధు రూమ్లో ఉన్నాయి. ఓకే, నేను తీసుకుంటానులేండి. ప్రియా, కార్కి శివు, కిరణ్ వచ్చాడు, తీసుకురావాలి. వచ్చాడా ప్రియా? ఏంటిది చిన్నపిల్లలాగా? కార్కీస్ ఎక్కడా? అక్కడ ఉన్నాయి. ఈ రుద్రాక్షని చేతిలో పెట్టుకుని లైట్స్ ఆఫ్ చేసి అద్దం ముందు ఒక కొవ్వొత్తి వెలిగించి రెప్పార్పకుండా నీ ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకో. నరికేశారా? అయితే గొంతు కూడా కూసండి. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ కాఫీ డే సార్. ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్, ఆల్కహాల్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. సార్ ప్లీజ్. Hey, stop!
ప్లీజ్ సార్ వదిలేండి సార్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్ సార్ లీవ్ ఇట్ సార్ ప్లీజ్ మేడం మీరేనా చెప్పండి మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కూల్ సార్ కూల్ సార్ 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 బస్ సార్ వెళ్ళిపోదాం సార్ ప్లీజ్ సార్ విడిపోతే సైకో సార్ వాళ్ళ పేరెంట్స్ విడితే విసిగిపోయారు గట్టిగా తిట్టి కంట్రోల్ చేయకపోతే చచ్చిపోతా చచ్చిపోతా అని బెదిరిస్తాడు దాంతో వాళ్ళు ఏమీ చేయలేక వీడు చేసే డేంజర్స్ రెక్టిఫై చేయడానికి మమ్మల్ని అపాయింట్ చేశారు సార్ బాడీ గార్డ్ని ఎక్కడైనా వాళ్ళకి కాకుండా పెట్టుకుంటారు కానీ మమ్మల్ని మాత్రం వీడి వల్ల జానకే కాకుండా పెట్టారు అది సార్ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ సారీ మేడం సారీ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ వాడు ఒక మర్డర్ కమిట్ చేశాడు మా అమ్మాయి పైన రేప్ అటెంప్ట్ చేశాడు అయినా వాడిని అరెస్ట్ చేయలేకపోతున్నారు వాట్ ఇన్కాంపిటెన్స్ ఇస్ దిస్ సార్ ఏం చేయమంటారు ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రాబ్లమే వాడిని అరెస్ట్ చేద్దామంటే హైయర్ అఫీషియల్స్ నుంచి ఫోన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్స్ వాడి బ్యాక్గ్రౌండ్ అలా ఉంది ఇంత పాపులారిటీ ఉన్న మాకే ఇలా జరుగుతుంది మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి సార్ దీనికి ఒక సొల్యూషన్ ఉంది నేను ప్లాన్ వర్కౌట్ చేశాను డెఫినెట్ గా దొరుకుతాడు దాన్ని పట్టుకోవాలరా ప్రియా నేను వచ్చేసా వచ్చావా ఏంటి అలా ఉన్నావు
నీకోసమే ఎదురు చూస్తున్నా. చలో కిరణ్. యా. ఏం సార్ ప్రియా అంత డల్గా ఉంది? టూ డేస్ నుంచి నిద్ర లేదు కదా, అందుకే అలా ఉంది. చూడు కిరణ్, బెడ్లో ఏ ప్రాబ్లం లేదు, నేల కూడా అదట్టడం లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకలా కంగారుగా పరిగెట్టారు? నథింగ్. కిరణ్, ఈ ఇంట్లో అరుపులు కూడా వినిపిస్తుంటాయి. బయటికి రండిరా. అందరూ అలా చూస్తున్నారు. ప్రియా, ప్రియా సార్, ring 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 ring
కరెక్ట్గా సరిపోయింది తాను. ఫోనా? స్వప్న? లేదండి. లేదు సార్, మేము చేయలేదే. హలో రాజారెడ్డి గారా, మా ఇంట్లో దయ్యం ఉందనిపిస్తుంది, మీరు రావాలండి. ఆ తాడును కాల్చేయండి. నీకోసమే వచ్చా. అంటే మీరు నా కోసం రావడం చాలా సర్ప్రైజ్. థ్యాంక్స్. బై ది వే, ఎవరినైనా లవ్ చేస్తున్నావా? మనల్ని ఎవరు లవ్ చేస్తారండి? నీకే బాగానే ఉంటావుగా. అది పైగా మంచోడివి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? ఫస్ట్ కోటి రూపాయలు సంపాదించాలండి, ఆ తర్వాత పెళ్ళి. నీకింకా కోటి రూపాయలు పిచ్చి వదలలేదా? చూస్తామనండి, ఏదో ఒక రోజు కోటి రూపాయలు సంపాదిస్తాను, అప్పుడు మీరు ఒప్పుకుంటారు నేను గ్రేట్ అని.